హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను వాట్సాప్కి సంబంధించి ఒక అద్భుతమైన సెట్టింగ్ తీసుకొచ్చాను. అండ్ ఈ సెట్టింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరూ యాక్టివేట్ చేసుకోవాలి, చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా 100% ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీడియా ఫైల్ వాయిస్ నోట్స్ ఇలా షేర్ చేస్తుంటారు. సో షేర్ చేసిన ప్రతి ఒక్కటి మనకి గ్యాలరీలో కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్? సో గ్యాలరీలో కనిపించినప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా మన మొబైల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది మనకి ఎలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వస్తున్నాయి. అలా పర్టికులర్ కాంటాక్ట్ నుంచి వచ్చిన ఇమేజ్ కానీ వీడియో కానీ గ్యాలరీలో కనిపించకుండా ఉండాలంటే ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కార్తిక్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన నేమ్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మీడియా విజిబిలిటీ. ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మనకి ఇది వచ్చేసి ఎస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కార్తిక్ పంపించే ఇమేజ్ కానీ వీడియో కానీ గ్యాలరీలో కనిపించాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది మనకి. సో మీరు కనిపించాలనుకుంటే ఎస్ ఇచ్చేసేయండి, లేకపోతే నో ఇచ్చేయండి. సో ఇప్పుడు కనిపించకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను నో ఇచ్చి ఓకే ఇస్తున్నాను. సో ఇక మీదట ఇప్పుడు కార్తిక్ మనకి పంపించే వీడియో కానీ ఇమేజ్ కానీ గ్యాలరీలో కనిపించదు. సో మరి ఎక్కడ కనిపిస్తుంది? ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫైల్ మేనేజర్లో వాట్సాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్లో మీడియా ఫైల్ ఓపెన్ చేయండి. వాట్సాప్ మీడియా, దీంట్లో వచ్చేసి ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో, ఆడియో అయితే ఆడియోలో మనకి సపరేట్ ఫోల్డర్ అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్, ప్రైవేట్ అని చెప్పేసి, రైట్? ఈ ప్రైవేట్ ఫోల్డర్లో మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ సెట్టింగ్ కావాలి అనుకున్నట్లయితే మీరు బీటా టెస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో బీటా టెస్టర్ ఏ విధంగా అవ్వాలి వాట్సాప్లో అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి ఈ వీడియో చూసి మీరు బీటా టెస్టర్ అయ్యి ఈ సెట్టింగ్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చిన ఒక లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.